ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్ అండి ఏంటంటే మనం ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకున్నాం కాకపోతే షాప్ పెట్టాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆసక్తి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి మనీ ప్రాబ్లం అవుతుంది ఏంటంటే షాప్ పెట్టాలంటే ఎంతో కొంత కొద్దిగా ఖర్చు ఉంటుంది కదా మన మిషన్లని కౌంటర్లు అని అవన్నీ అయితే మీకు అయినా షాప్ పెట్టాలని మీ కోరిక నెరవేర్చుకోండి అది ఎలా మనం ప్లాన్ అమ్మ చేసుకుంటే మన షాప్ ఈజీగా పెట్టుకోవచ్చు అనే దానికి దాని గురించి అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది అయితే ఏంటంటే మేము కూడా మీలాగానే మేము షాప్ పెట్టాలని చాలా కష్టాలు పడ్డామండి మేమైతే ఎలా పెట్టుకుని మా లెక్క మీరు కూడా మంచి టైలర్లు మంచి పేరు తెచ్చుకోవడానికి అయితే ఒక మంచిగా మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలని మంచి కాన్సెప్ట్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఓకేనా అయితే వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మనీని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద కట్ కట్ చేసుకుని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఏదో ఒక జాబ్ చేయాలి మనకు వచ్చిన పని చేయాలి అది చదువుకున్నా చదువుకోపోయినా ఏదో ఒకటి చేయాలి అన్న ఒక మైండ్ సెట్తో ఉంటూ ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు ఒకళ్ళు తీస్తే నలుగురు తినే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇప్పుడు అంత ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచనతో నేను కూడా ఒక రూపాయి సంపాదించాలి ఖాళీగా ఉంటే ఎలా అన్న ఆలోచన ప్రతి వాళ్ళకు వస్తుంది అది మెయిన్ లేడీస్కి ఎక్కువగా ఉంటుందండి జెంట్స్ కన్నా కూడా ఎందుకంటే ఖాళీగా ఉండడం వాళ్ళకి వాళ్ళ మనస్తత్వానికి అది సెట్ కాదనమాట ఖాళీగా ఉండలేరు వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి పని చేయాలి లేదంటే ఏదన్నా ఒకటి చేయాలి ఏదన్నా ఒకటి చేయాలనేది వాళ్ళ మనసులో ఉంటూ ఉంటుంది అయితే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అయితే మన చేతిలో ఒక రూపాయి కూడా లేదు ఒక రూపాయి కూడా మన చేతిలో లేదు లేనప్పుడు మనం ఏది చేయలేము అనమాట మెయిన్ ఏంటంటే మనిషికి ఎక్కువగా మనం ఎక్కువగా కుంగదీసేది మనకి డబ్బేనండి ఏ విషయంలోనైనా కూడా మనం కుంగిపోము ఒకటి ఏంటంటే డబ్బు ఉంటే మనకి ధైర్యం ఉంటుంది డబ్బు లేకపోతే మనకి ధైర్యం కోల్పోతూ ఉంటాం అనమాట డబ్బుతోనే అన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాము కానీ అలా కాకుండా నేను మీకు ఒక రూపాయి కూడా పెట్టుబడి అంటే ఒక రూపాయి కూడా మన చేతిలో లేదు మన దాని మనం ఆ రూపాయి మనం సంపాదించుకొని మనం ఎలా దాన్ని కవర్ చేసుకుంటూ షాప్ ఎలా పెట్టుకొని ఒక నలుగురికి ఉపయోగపడుతూ ఆ నలుగురు మనల్ని మన మన మీద ఆధారపడుతూ మనం ఎలా మనం వాళ్ళని స్టిచ్చింగ్ నేర్పించుకుంటూ ఒకవేళ వర్క్ చేయించుకుంటూ మనం ఎలా బతకాలి ఆ నలుగురిని ఎలా బతికించాలి ఒక రూపాయి కూడా మన చేతిలో లేదు దాని గురించి ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఏదంటే మన తల్లిదండ్రి కార్డు నుంచి మనం పెద్ద అయిన తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక రూపాయి మన చేతిలో ఉండదు వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం మన చదువు చదివిస్తూ ఉంటారు చదువు అబ్బకను లేకపోతే చదువులో మనకి ఏ జాబు రాకనే ఇప్పుడు ఈ మధ్య ఒక సిస్టర్ అడిగారు అన్నయ్య నేను చాలా చదివాను అన్నయ్య కానీ నాకు ఏం ప్రయోజనం లేదు నేను ఏ జాబ్ కూడా చేయలేకపోతున్నాను ప్రైవేట్ జాబ్ లేకపోతే ఒక ఐదు వేలు ఆరు వేల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఇంట్లో నాకు అలసటగా ఉంటుంది మళ్ళీ వచ్చేసరికి అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు అందరికీ ఏ జాబ్ లేకుండా ఇంట్లో కూర్చొని మిషన్ నేర్చుకోవడం చాలా పెద్ద జాబ్ అండి అది మిషన్ నేర్చుకొని చక్కగా మనం అది ఏంటంటే ఇంట్లో ఒక నాలుగైదు జాకెట్లు ఒక రెండు మూడు జాకెట్లు కుట్టుకున్నా కూడా మనకి మంత్లీ వచ్చేసి ఒక ఎనిమిది వేలు పదివేలు ఉంటాయండి ఇంట్లో పని చేసుకుంటూనే ఇంట్లో అందరికీ మనం అందుబాటులో వండుకుంటూనే ఈ పని చేసుకోవచ్చు అనమాట ఇది ఇది నేర్చుకోవాలంటే నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను మనం ఓపిక ఉండాలి టైం తీయాలి అని చెప్పేసి అయితే ఇంతకుముందు అంటే బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అవన్నీ ఉండేవి మనకి చికాకులు ఇప్పుడేంటి మన ఛానల్లో ఈజీగా నేర్పిస్తున్నాము చాలా లక్షల మంది నేను ఒక వంద మంది కన్నా నేర్పాలని నేను మొదలు పెడితే కొన్ని లక్షల మంది నేర్చుకునే షాపులు కూడా పెట్టేసుకున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ మన మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా ముందు కూడా ఖాళీగా ఇక కుట్టుకుంటూ ధైర్యం లేకుండా ఇంట్లో ఒక రూపాయి కూడా డబ్బులు లేకుండా ఉన్నవాటి ఎలా మనం షాప్ పెట్టుకోవాలి ఎలా దాన్ని మనం మన మన బిజినెస్ని పెంచుకోవాలి టైలరింగ్ విషయంలో దాన్ని మీకు ఒక మంచి కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్గా పని నేర్చుకోవాలి పని నేర్చుకున్న తర్వాత ఆ పనిని మనం ఏం చేయాలి అంటే కుట్టాలి అంటే ఇంట్లో అయినా పర్లేదు ఇంట్లో కుట్టుకుంటూనే మనం పార్ట్ టైం ఇంట్లో ఏం చేయాలి ఉదయాన్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకుంటూ బయట పెద్ద పెద్ద షాపులు ఉంటాయి చూడండి టైలరింగ్ షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీజు వర్క్ తెచ్చుకోవాలి ఫీజు వర్క్ అంటే ఫీస్కి ఇంతని ఉంటుంది ఒకవేళ యాభై రూపాయలు వంద రూపాయలు జాకెట్ అనుకోండి దాంట్లో సగం ఇస్తారు మనకి ఫిఫ్టీ ఇస్తారు దారాలైనా ఏ అయినా వాళ్ళ మన అయినా మాట్లాడుకొని మనం అలా కొన్ని రోజులు ఫీజ్ వర్క్ చేయాలి వాళ్ళ దగ్గర అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అమౌంట్ కొంచెం సేవ్ అవుతుంది మన దగ్గర అమౌంట్ కొద్దిగా ఉంటుంది మనం ఇంట్లో కుట్టుకున్న ఏమో పొద్దున్నే లేసి ఇంట్లో ఒక రెండు జాకెట్లు కుట్టుకున్నాయి ఇంట్లో ఇంట్లో అంటే కూరగాయలకి వాటికి వాడుకోవాలి షాప్ దగ్గర వచ్చింది ఉంటుంది చూడండి అది రాపించాలి ఒక దగ్గర రాపిచ్చేసి మనకి మూడు వేలే రానివ్వండి నాలుగు వేలే రానివ్వండి నెలకి ఎంత కొట్టినా కూడా మనం రెండు వేల ఐదు వందలు అయితే కుడతామండి ఈ రెండు వేల ఐదు వందలు మనం ఏం చేయాలంటే యాభై వేల చిట్టి కట్టాలన్నమాట యాభై వేల చిట్టి కడితే అది మనకి ఏంది ఒక్కొక్క దగ్గర పదహారు నెలలు ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఇరవై నెలలు ఉంటుంది ఒక్కొక్క దగ్గర ముప్పై నెలలు ఉంటుంది అలా కాకుండా ఒక ఇరవై నెలలు మనం చూసుకొని అలా రోజు మనం ఫీజు వర్క్ చేసిన డబ్బులు వరకే ఇంట్లో కుట్టుకునే డబ్బులు ఏంటి ఇంట్లోకి వాడుకోవాలి రోజు రెండు జాకెట్లు ఇంట్లో వచ్చిన గిరాక్ వదలొద్దు అటు షాప్ నుంచి మనం తెచ్చుకున్న గిరాకు కూడా ఓపిక్గా మనం కుట్టుకుంటూ ఈజీగా మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క చిట్టిని వేసుకోవాలన్నమాట ఇచ్చి యాభై వేల చిట్టి ఎక్కువ కూడా వద్దు యాభై వేలది ఇరవై ఐదు వేలు పెట్టి ఇరవై ఇరవై ఐదు వందలు పెట్టి నెలకి మంచి వ్యక్తి దగ్గర ఒక అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న దగ్గర చిట్టి వేయండి ఎందుకంటే మామూలు వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఏదో సమస్య జరిగితే మాత్రం ఇవ్వలేరు అనమాట కొంచెం జాబ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకేంటి కొంచెం ధైర్యం వస్తుంది నెల నెల మనకి అమౌంట్ వస్తుంది అలా వాళ్ళకి ఇవ్వవచ్చు అని రొటేషన్ చేయగలుగుతారు వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి మంచి వాళ్ళని చూసి మనం ఒక చిట్టి కట్టాలి కట్టి ఒక ఇరవై నెలలు కష్టపడాలండి ఒక ఇరవై నెలలు ఏంటంటే ఇంట్లో కుట్టినో ఇంట్లో మనం వాడుకోవాలి షాప్లో కుట్టినవి వాళ్ళ దగ్గర రాపిచ్చి ఆ ఇరవై ఐదు వందలు మనం తీసుకొని ఒక దగ్గర చిట్టి వేయాలి వేసి ఆ అమౌంట్ మొత్తం మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పది నెలలు అయిన తర్వాత అయినా లేదు ఇరవై నెలలు అయిన తర్వాత కూడా మనం ఆ చిట్టి అనేది తీసుకొని ఆ చిట్టిలో మనం ఏం చేయాలి అంటే ఒక పదివేలు పెట్టి కౌంటర్ ఒక పదివేలు పెట్టి మిషన్ ఒక పదివేలు పెట్టి దారాలు బకరాలు ఇవన్నీ కొనుక్కొని ఒక పదివేలు ఎక్కడైనా అడ్వాన్స్ ఇచ్చి షాప్ తీసుకోవాలన్నమాట అందుట్లో మనకేంటి ఒక యాభై వేలు అయితే మనకి షాప్కి సరిపోతుందండి ఆ షాప్కి సరిపడా మనం మంచిగా అన్నీ తీసేసుకొని ఆ యాభై వేలల్లో మంచిగా ఒక సెంటర్ చూసుకొని షాప్ పెట్టేయాలి ఈ లోపలనే మనం ఏం చేయాలి షాప్ పెట్టేదానికంటే ముందే మనం అందరినీ మంచిగా మంచిగా చేసుకోవడం మంచిగా మనం మాట్లాడడం వాళ్ళ దగ్గర మనం మంచిగా మైండ్ సెట్తో మెలగడం వాళ్ళ దగ్గర డబ్బులు మంచిగా వసూలు చేసుకోవడం వాళ్ళు కొంచెం ఏదైనా పాత గుడ్డలు తెచ్చిన ఏదైనా తెచ్చిన ఓపికగా వాళ్ళకి కుట్టడం ఇలాంటివి ఒక మంచిగా వాళ్ళ మనసులో ఒక మంచి అవగాహనని మనం తీసుకొచ్చుకోవాలన్నమాట అంటే అప్పుడే తేవాలని లేదు ఎప్పుడు కూడా మనం అలాగే ఉండాలి టైలర్ల వరకు ఏం చేయాలి మనం గర్రాగా మనం మాట్లాడకూడదు మనకు బిజినెస్ పెరగాలంటే మనం మనం ఎంత మెత్తగా ఉంటే అంత బిజినెస్ పెరుగుతుంది అలా అని మనం కొంచెం ఎవరైనా ర్యాష్గా మాట్లాడాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా కవర్ చేసే మైండ్ సెట్ కూడా ఉండాలి మన దగ్గర డబ్బులు ప్లాన్గా వసూలు చేసుకోవాలి మంచిగా మాట్లాడాలి వాళ్ళకి నష్టం లేకుండా మనకి నష్టం లేకుండా మెలగాలి ఓకేనా అలా వాళ్ళు కస్టమర్లు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి అది కూడా నేను ఎప్పటికప్పుడు మీకు నేర్పిస్తున్నాను పని కూడా నేర్పిస్తున్నాను ఇవి మీరు బయటికి వెళ్ళి నేర్చుకోకుండా ఈజీగా ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా మనం చిన్నగా చిన్నగా మనం ఏం చేయాలి అంటే అలా ఒక సెంటర్లో షాప్ తీసుకొని అంటే ఆ షాప్ కంటే ముందు మనం ఇవన్నీ చేసాం కదా ఏంటి మన కస్టమర్లని రావడం మంచిగా గిరాకు పెంచుకోవడం చేస్తూ ఉండాలన్నమాట బాగా గిరాక పెంచాలి అలానే షాప్ గిరాక వదలొద్దు అలానే ఇంట్లో కొంచెం ఒక ఒక పది నెలలు ఒక ఇరవై నెలలు అనుకోండి మనకు షాప్ మిగులుతుంది ఎవరిని మనం ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను బాలన్న ఉన్నాము మాకు అప్పుడు చాలా చిన్న వయసు అనమాట ఎంత వయసు దగ్గర దగ్గర వచ్చేసి మనకి మాకు ఒక పదహారు ప పదిహేడు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు మేము ఫీజు వర్క్ చేసేటప్పుడు అలా అలా మేము ప పని నేర్చుకొని ఒక షాప్లో వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు మేము ఫీజు వర్క్ చేసాము అప్పుడు మాకు షాప్ పెట్టాలి మనం చేయాలి అని కాదు మా ఇంట్లో వచ్చిన ఎనభై వంద రూపాయలు తీసిపోయి ఇవ్వతే ఇస్తే కూరగాయలు అవి వాటికి పనికొచ్చాయి మేము ఎప్పుడు కూడా ఒక రూపాయి మేము దాచిపెట్టు ట్టుకోలేదు ఎందుకంటే మేము మా ఫ్యామిలీ అంత పూరుగా ఉండేదన్నమాట కొంచెం లేని ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు మాకు పెట్టిన దాన్ని వీళ్ళు దాంట్లోనే మేము వాళ్ళకి పెట్టడం అలా మేము కవర్ చేసుకునే వాళ్ళం అలా మాకేమైంది అలా కుట్టుకుంటూ కుట్టుకుంటూ లాస్ట్ ఇయర్ అంటే ఇంకా ఆ షాప్లో నుంచి మేము వచ్చేటప్పుడు మాకు ఒక ప్లాన్ వచ్చింది చిన్న చిట్టి కట్టుకొని ఒక యాభై వేల చిట్టి చిన్నగా మేము ఇలా షాప్ పెట్టుకోవాలి మే నేను మీకు ఏదైతే చెప్పానో అలా మేము చేసామన్నమాట ఇంటి దగ్గర వచ్చిన గుడ్డలతో మేము ఇంట్లో అమౌంట్ ఇచ్చేవాళ్ళం మా మమ్మీ వాళ్ళకి అలా మళ్ళీ మేము షాప్ దగ్గరకు వచ్చిన ఉంటాయి చూడండి ఫీస్ వరకు వాటిని మేము ఏం చేసామంటే మంచిగా ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందలు దాసిపెట్టుకుంటు మంచిగా ఒక ఒక ఆయన దగ్గర చిట్టి కట్టామన్నమాట చిట్టి కట్టి ఒక పదిహేను నెలలు ఇరవై నెలలు కట్టిన తర్వాత ఆ చిట్టిని మనం తీసేసుకొని మంచిగా ఒక సెంటర్ చూసుకొని షాప్ పెట్టుకున్నాము షాప్ పెట్టుకోగానే మనకి గిరాక్ వస్తుందా రాదు ఎందుకంటే ఆ ఏరియాలో టైలర్ షాప్ ఉంది అని తెలియడం కోసం ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుందండి డైలీ తిరిగే వాళ్ళకి ఆ ఏరియా అర్థమవుతుంది కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి ఆ ఏరియా అర్థం కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా చూడాలి ఒకసారి చూస్తారు మనకి ఒకసారి వచ్చి అడిగిపోతారు రెండోసారి వచ్చి ఒక్క జాకెట్ తెచ్చి పట్టిస్తారు తర్వాత అది కుదిరితేనే మళ్ళీ గుడ్డలు వేస్తారు లేకపోతే తేరు ఇలా కూడా ఉంటాయన్నమాట అలా మనం నమ్మకం అనేది ఒక ఏరియాలో కలిగించుకోవాలి మనీ మనం షాప్ తీసుకున్నా కూడా మళ్ళీ మార్చేటట్టుగా ఉండకూడదు ఆ షాప్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ మనకి ఇంకా కేర్ ఆఫ్ మనకు అక్కడ ఫేమస్ కావాలి అంటే ఒక సెంటర్ తీసుకొని అక్కడే ఉండిపోవాలి వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని మనం మాట్లాడుకొని సంవత్సరానికి ఒక రెండు వందలు పెంచండి ఐదు వందలు పెంచండి అని మాట్లాడుకొని అక్కడే మనం పడి ఉండాలి అప్పుడే మనకి గిరాక్ పెరుగుతుంది అప్పుడు మనం షాప్ పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి ఒక మిషన్తో ఒక కౌంటర్తో కొన్ని మెటీరియల్తోనే మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి మనమే ఒక వన్ ఇయర్ దాకా కుట్టుకోవాలి వన్ ఇయర్ కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం మన ఇంటి మన ఇంటి దగ్గర గిరాకు వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు రావడం మొదలు పెడతారనమాట అలా వచ్చిన తర్వాత మనకు కొంచెం గిరాకు పెరుగుతుంది అంటే అప్పుడు ఒక నేర్చుకునే అమ్మాయిని పెట్టుకోవాలి వర్కర్ని పెట్టుకోవద్దు నేర్చుకునే అమ్మాయిని పెట్టి వాళ్ళకి చేతి పని చేయించుకుంటూ చిన్నగా పని నీటుగా స్టిచ్చింగ్ నేర్పించాలి వాళ్ళ కాడ ఒక రూపాయి కూడా మనం తీసుకోవద్దు ఓన్లీ నాకు ఒక వన్ ఇయర్ కుట్టి పెట్టండి అమ్మా నేను మీకు పని నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న మిషన్ మూడు వేలు మూడు వేలున్నర పెట్టి ఒక మిషన్ కొని అప్పటికాల కొంచెం మనకు అమౌంట్ కవర్ అవుతుంది కదా ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళకు ఒక మూడు పెట్టి ఒక మిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి చిన్నగా పై కుట్లు వేయడం చిన్నగా పాయింట్లు కుట్టడం టాపులు కుట్టడం చేతులు వేయడం ఇవన్నీ వాళ్ళతో నేర్పించాలి ఆల్ట్రేషన్లు మొత్తం ఒక రెండు నెలలు చేపించుకొని తర్వాత చిన్నగా జాకెట్ కట్ చేసి ఇవ్వడం అనమాట కటింగ్ నేర్పొద్దు ఫస్ట్ చిన్నగా జాకెట్ నేర్పించుకుట్టిస్తే వాళ్ళకు కూడా ఏంటంటే స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అవుతారు ఆరు నెలల దాకా ఆరు నెలల తర్వాత వాళ్ళకి కటింగ్ నేర్పించుకుంటూ చిన్నగా మిగతా ఆరు నెలలు మనం కుట్టించుకొని సంవత్సరం నిండుగా రోజు రెండు రెండు మూడు జాకెట్లు వాళ్ళతో కుట్టించామనుకోండి మనం ఒక మూడు జాకెట్లు వాళ్ళు ఒక మూడు జాకెట్లు రోజు ఆరు జాకెట్లు మనం వర్కర్ని మెయింటైన్ చేయకుండా వర్కర్కి ఒక రూపాయి ఇవ్వకుండా ఇది ఏంటంటే మనం ఒక రూపాయి వాళ్ళకి లాభం ఉండాలి ఒక రూపాయి మనకి లాభం ఉండాలి అంటే ఇలాంటి పనులు చేయాలి మనం ఏంటి అంటే వాళ్ళ కాడ అమౌంట్ తీసుకుంటాం కానీ మనం చెప్పినట్టుగా వాళ్ళు విన్నారు ఒకవేళ మనం ఏంటి అంటే వాళ్ళని మనం పెట్టుకునే వాళ్ళు కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళ పరిస్థితి బాగుండకూడదు కొంచెం వాళ్ళు కూడా పని అవసరపడి ఉండాలి అలాంటి వాళ్ళని మనం ఉంచుకుంటే మన దగ్గర పడి ఉంటారు కొంచెం చూడండి మ్యారేజ్ అయితే మా అమ్మాయి పెళ్ళి పెళ్లి చే పెళ్ళికి ముందు నేర్పించి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి పంపే వాళ్ళ పేరెంట్స్ చాలామంది మన దగ్గర కనబడుతుంటారు అలాంటి వాళ్ళకి పిల్లల్ని మన దగ్గర ఉంచుకోవాలి షార్ప్గా ఉండే పిల్లల్ని ఉంచుకొని చక్కచక్క వాళ్ళతో ఒక వన్ ఇయర్ దాకా మనం పని చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయినా కూడా పర్లేదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే కూడా వాళ్ళకి ఫీజు వర్క్ ఇవ్వాలి ఫీస్ వర్క్ ఎలా ఫస్ట్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అలా మనం కొంచెం కొంచెంగా మనం ఎదుగుతూ ఉండాలి వాళ్ళకు కూడా కొంచెం పెంచుతూ ఉండాలి అలా మనం ఏం చేయాలంటే ఒక టూ ఇయర్స్ దాకా కొంచెం కష్టపడాలి టూ ఇయర్స్ తర్వాత కొంచెం మీ పేరు మీది ఏంటంటే ఆ ఊరు ఆ బజార్ నుంచి వేరే బజార్కి మీ యొక్క పేరు పోతుంది అలా బజార్లు బజార్లు ఊరు మొత్తం తెలుస్తుంది తర్వాత పక్క ఊళ్ళ నుంచి రావడం పక్క ఊర్ల నుంచి రావడం ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా పెళ్లి కూతురు కుట్టామనుకోండి ఆ పెళ్ళికూతురు వేరే ఊరు వెళ్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ జాకెట్లు నచ్చితే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మన దగ్గరికి తెస్తూ ఉంటారు అలా అలా మనకు ఒక త్రీ ఇయర్స్లో అందరు కూడా పరిచయం అవుతారు త్రీ ఇయర్స్ తర్వాత ఓన్గా మనం ఇంకొక మిషన్ కొత్తగా కొని తర్వాత ఒక వర్కర్ని పెంచుకోవాలి ఒక జిగ్జాగ్ కొనుక్కోవాలి ఒక వర్లాక్ కొనుక్కోవాలి ఒక పెద్ద మిషన్ ఒక చిన్న మిషన్ ఇంకొక వర్కర్ మిషన్ ఇలా కొనుక్కొని ఒకళ్ళని ఎప్పుడు నేర్పించడానికి ఒకళ్ళు నుంచుకోవాలి షాప్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి మనం లేటుగా వచ్చినా ఎటన్నా పోయినా మనం ఏదైనా చేసుకోవడం చూసుకోవడానికి ఒకళ్ళ నమ్మకస్తుల్ని ఉంచుకొని ఒక వర్కర్ని వర్కర్ని ఉంచుకున్నామనుకోండి డైలీ ఒక వర్కర్ మనకి ఐదు జాకెట్లు కుడితే మనకి ఏరియాని బట్టి వన్ ప్రకారం మనకి ఎన్ని వస్తాయి ఏడు వందల యాభై రూపాయలు వస్తాయి రెండు వందల యాభై రూపాయలు వాళ్ళకపోయినా కూడా మనకి ఐదు వందలు ఒక వర్కర్ మీద మిగులుతుంది అలా కాకపోయినా అరవై రూపాయలు లెక్కించినా మూడు వాళ్ళు మూడు వందల మనకి మిగులుతాయి అందువల్ల ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి అంటే ఆలోచించి ముందడుగులు తీయాలి ముందడుగు వేయాలి అనమాట ఇప్పుడు చూశారు కదా మనం ఒక రూపాయి మన దగ్గర లేకపోయినా తెలివి మెయిన్ ఏంటంటే డబ్బులు లేకపోతే భయపడద్దు మనిషి తెలివిని ఉపయోగించాలి నేను తీర్చుకోగలుగుతాన్న కాన్ఫిడెంట్తో మనం ముందడుగేసి షాప్ పెట్టుకుంటే చక్కగా మనం సెట్ అవుతాం చూశారు కదా ఈ రోజు వచ్చేసి అసలు షాప్ని మనం ఒక రూపాయి లేకపోయినా మన కష్టంతో మనం ఎలా కాళ్ళ మీద నిలబడుతూ మనం ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి మీకు ఒక ప్లాన్ ఇచ్చాను ఈ ప్లాన్ మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవాళ్ళ కొత్త వాళ్ళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి